వెల్కమ్ పుట్టు బిడ్డలందరికీ, ముఖ్యంగా మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైతే ఇవాళ దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించినారో వారందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి, కానీ సిరిసిల్లలో మనం చూసిన అనుభవం అన్నింటికి భిన్నం. ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు చేసినా, వాళ్ళ సిరిసిల్ల ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి అభివృద్ధికే పట్టం కట్టినందుకు, సంక్షేమానికే పట్టం కట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదం. మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా కష్టపడి గత 100 రోజులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు. గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే పట్టణంలో ఉండే కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ నిర్విరామంగా గత 100 రోజులు పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. అయితే ఎన్నికల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని ఫలితాలు రావడం సహజం, కాబట్టి ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దని. ఎందుకంటే ఈ ఫలితాలు ఏవైతే వచ్చినాయో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయని నేనైతే అనుకుంటాం. కాబట్టి ఈ ఫలితాలతో ఎవరు నిరాశ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, పోరాట పంతాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకొచ్చిన పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్గా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా, పోరాటాల నుంచే వచ్చిన పార్టీ. కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు, కొట్లాడటం మాకు కొత్త కాదు. తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో, ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా, ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. ఇప్పుడు మాత్రం ఒకటి వాస్తవం, ఇవాళ రాష్ట్రంలో మాకు కూడా గత 3 రోజులుగా ఫీడ్బ్యాక్ వస్తుంది, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరా, ఈ ప్రభుత్వం పోయిందా అనే మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేసిన ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు. సరే, జరిగింది ఏంది అనేది పక్కన పెడితే ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కోటేసిన వాళ్ళు కూడా ఇవాళ మాకు చాలామంది మెసేజ్లు పంపుతూ ఉన్నారు, చాలామంది వీడియోలు పంపుతూ ఉన్నారు, అన్న ఇట్లా జరిగి ఇట్లా జరిగింది అని. నా విజ్ఞప్తి ఏమంటే, ఇవన్నీ కూడా రాజకీయాల్లో ముఖ్యంగా పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం చాలా కామన్. దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నిరాశ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నిరాశ ఉంటుంది, కానీ బాధ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాబట్టి దానికి బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ అంతకంటే లేదు. వాళ్ళ 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు ప్రజలు మాకు కూడా, కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మాకు ఇచ్చిన కొత్త పాత్రలు, మేము గతంలో మాకు 2 సార్లు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు, దానికి ధన్యవాదాలు. దానికి వినమ్రంగా రుణపడి ఉంటాం, ఇప్పటికైనా రుణపడి ఉంటాం. ఇవాళ అధికారం రాలేదని చెప్పి ఆరాటం కానీ బాధ కానీ లేదు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు, ఆ ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం, ప్రజల గొంతుకై తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. వారు ఇచ్చిన హామీలు, అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబెట్టుకోకపోతే తప్పకుండా ప్రజల తరఫున మళ్ళీ గొంతు విప్పుతాం, తప్పకుండా ప్రజల తరఫున మాట్లాడతాం. 1000% మాకు విశ్వాసం ఉంది. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు బీఆర్ఎస్. ఈ పార్టీని ప్రజలు వదులుకోబోరు కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇది కేవలం ఒక తాత్కాలికమైన చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఈ గవర్నమెంటు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, మరి వారి మీద ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు, మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారు, ఇంకా చాలా చెప్పినారు. ఇవన్నీ కూడా ప్రజలు రాసి పెట్టుకున్నారు. ఇవాళ తప్పకుండా ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆలోచించి మళ్ళీ ఎంతో దూరం లేదు, నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు, తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం. వేములవాడలో దురదృష్టవశాత్తు అట్లే భవిష్యత్తులో కూడా పోతాం. వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటును కోల్పోయినాం, కానీ భయపడేది లేదు, బాధపడేది లేదు. కేవలం స్వల్పకాలం, కొద్ది కాలం నిరాశ ఉంటుంది, అంతే తప్ప దేనికి భయపడం, దేనికి వెరవం. ప్రజల గొంతుకై ముందుకు పోతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేటందుకు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మరి సిరిసిల్లలో ముఖ్యంగా నాకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మా సోదరులందరికీ, సోదరి మనులందరికీ ధన్యవాదాలు.
నేను ఒక మాట చెప్పాను, సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను, ఓటుకు మందు పంచనని చెప్పిన నేను నా మాట నిలబెట్టుకున్నాను. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టింది. అందుకే సిరిసిల్లలోని ప్రతి అన్నకు, తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు నా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కానీ తప్పకుండా సిరిసిల్ల అభివృద్ధి మాత్రం నిరంతరంగా జరగాల్సిందే. ఇప్పుడున్న పాలక పక్షం కూడా చాలా మాటలు ఇచ్చింది, ఆ మాటలు నిలబెట్టుకునే దిశగా నా ప్రయత్నం నేను శాసనసభలో బయట ప్రతి సందర్భంలో చేస్తా. సిరిసిల్ల శాసనసభ్యుడిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతానని నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. భవిష్యత్తులో కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా గట్టిగా కొట్లాడతాడు, మా కోసం మాట్లాడతాడు, మా హక్కుల కోసం కొట్లాడతాడు అనే విధంగా పనిచేస్తాను. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాట, సిరిసిల్లకి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా వారి మీద కూడా ఒత్తిడి చేస్తానని చెప్పి సిరిసిల్లలోని ప్రతి వర్గానికి కూడా మాట ఇస్తూ మళ్ళీ ఒక్కసారి నాకు ఓట్లేసి గెలిపించిన మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు. మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ నిరాశ పడవద్దు, ఎందుకంటే పోరాటంలోంచి వచ్చింది మన పార్టీ, అదే పోరాటం పొందాలో ముందుకు సాగుదామని చెప్పి మళ్ళొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీ అందరికి కూడా, ప్రెస్ కూడా చాలా సహకరించింది ఎన్నికల్లో కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం.